అక్క నమస్తే అక్క పుష్పలకు. ఏం సడన్ గా యాద వచ్చిన వచ్చేసినా ఏం చేస్తుంది మా తెలుగుదేశం అయ్యాలి మినిస్టర్ ఉండే అక్క బిజీ బిజీగా ఉండేది. ఏంది అక్క సడన్ ఇట్లా వంట చేస్తున్నావు? వంట మనిషి కూడలేరే ఇప్పుడు. అన్ని మనమే ఏ టు జెడ్ అంతేనా? లేదే నీ భయానికి పారిపోయారా వంటలు కూడా? లేదు అట్లేం లేదు, కానీ ఈ రోజులలో అందరూ ఎవరికి వంటోళ్ళు ఉన్నారు ఎవరు ఉన్నా కూడా వాళ్ళే చాలా గొప్పగా ఫీల్ అయిపోతున్నారు కదా. పని వాళ్ళని పెట్టుకుంటే పని అయ్యేటట్లేదు. ఇక ఆ చెప్పేదేదో ఆ ఒళ్ళుడు ఎందుకో అదేదో మనమే 5 నిమిషాలు చేసుకుంటే పని అయిపోతుంది కదా అని చాలా వరకు నేనే చేసుకుంటుంట వాళ్ళని పక్కన పెట్టేసి. అందుకని వంట అనేది చాలా 10 నిమిషాలు 20 నిమిషాల పని. దానికి ఓ సాధించి అలా చెప్పి ఆ ఎనర్జీ వేస్ట్ చేసుకున్న కంటే ఆ ముచ్చటేదో మనమే దెబ్బదెబ్బ ఒక 10 నిమిషాలు కష్టపడితే అయిపోతుంది అని చాలా వరకు నేనే చేసుకుంటా. అంతే ఏంది దాసన్న మరి ఏమో ఏందో అక్కని సర్ప్రైజ్ పెడదాము అనుకుని ఆలోచన చేసి డైరెక్ట్గా కిచెన్లోకి ఎంటర్ అయ్యి. అసలు నేను వచ్చేటప్పుడు మంచిగా ఫోన్లు పట్టుకొని సోఫాలో కూర్చొని పెద్ద అంగమ్మతో ఉంటాం అనుకున్నానా? నేను కిచెన్లో ఉంటాను నేను అసలు అనుకోలే నేను. అట్లా కదా దాసన్న, మనం తెలంగాణ ముఖ్యంగా తెలంగాణ ఆడబిడ్డలు ఏంటంటే ఇంకా ఆడవాళ్ళం అందరికి ఉంటారు, కొంతమంది మాత్రం మాది ఉంటుంది, కానీ మనం ఎక్కడ ఉందన్న మనకి ఎవడో వెనుకకున్నాడు ముందుకున్నాడు. ఇప్పుడు అన్నకేసి కాళ్ళకి దిగంగానే కిచెన్లోకి రాగానే మనం ఫుల్ హౌస్ వైఫ్ అయిపోతాం. అక్క అసలు ఈ రాజకీయాలు ఎందుకు వచ్చినా అక్కను మంచి ఇంట్లో పని చేసుకోకను? ఎందుకు పని చేసుకుంటా? ఏ ఎవరి సొత్తు రాజకీయాలు మనం రావద్దా? అవునా? ఎందుకు రావద్దు? అరే జబర్దస్త్ రావాలా? ఇంకా రావాలి, ఇంకా మన వాళ్ళు ఇంకా తెలంగాణ ఆడబిడ్డలైతే ఇంకా రావాలి. అంతేనా? ఎందుకంటవా ఆడు ఎటి శాఖ నుంచి వచ్చిన వాళ్ళం మా జాతి, మన ముఖ్యంగా నేను దళితరాని. ఆడ ఎట్టి చేసి వచ్చినాక ఆడ దొర మీద కోపం అంతా తీసుకొచ్చి పెళ్ళాన్ని మీద తీస్తాం. ఇక చదువు లేకపోయా సంత లేకపోయా మరి అట్లానే ఇంకెన్ని రోజులు ఉందాం అందరితో మనకు పోటీ పడద్దా? రాజకీయాలు అంబేద్కర్ ఆ రోజే మనకు రాసిండు, మరి ముందు మీ జాతి మేల్కోండి, మీరు చదువుకోండి, పోరాడాలి, తెలుసుకోవాలన్నాడు. మరి నేను చదువుకున్నాను కాబట్టి నా హక్కులు ఏంది, నా రైట్లు ఏంది అనేది నేను తెలుసుకొని ఇంట్లో కూర్చున్నాడు ఏంది, గిన్నెలు దోమడేంది? గిన్నెలు ఎవరి కోసం చూస్తాం? పిల్లల కోసం చూస్తాము. అక్క లాభం లేదు, ఈయన కూర్చున్నాం కూర్చున్నాం అక్క. మినిస్టర్ లెవెల్ పోయిన 2.5 సంవత్సరాలు మినిస్టర్ చేసినావు, అసలు రాజకీయాల్లో రాకముందు మీ ఇంట్లో ఎవరు రాజకీయ నాయకులు ఉన్నారా? ఎవ్వలేడు మన వీటిలో రాజకీయాలు. మా అయ్య లేడు, మా అయ్య తరఫున లేడు, మా తరఫున ఎవరు కూడా లేరు. మన వీటిలో ఉండే మా మామ గ్రామ పంచాయతీ మెంబర్ అట ఇబ్రహీంపట్నంలో, ఇంకంతే ఆ రోజులలో ఇంకంతే తప్ప మనకి ఎవ్వలేడు ఎంకలేడు ముందు. మరి తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు వచ్చారు? ఇక రాజకీయాలు అంటే నేను ఏం చేసిన అంటే ఎప్పుడైతే చదువుకున్నానో చదువుకున్నాక ఒకరోజు ఇట్లనే వంట చేసుకుంటా మేము మా పిల్లలు ట్రాన్స్ఫర్, మా ఆయన బ్యాంక్ జాబ్, ఆయన ఫస్ట్ పరిగెళ్ళి తర్వాత వికారాబాద్ అయింది. పిల్లలు ఇక ఆయన చదువుకో అంటుండే ఎందుకు వచ్చిన వెళ్ళి ఆయన చదువుకుంటా అని చెప్పి అప్పుడే ఓపెన్ యూనివర్సిటీ వచ్చింది వికారాబాద్లో. ఎంట్రన్స్ రాసిన పాస్ అయిపోయినా, ఇక పాస్ అయినా కన్నా ఇక నేను చదువుకుంటా అన్న. ఇక నాకు కోపం వస్తుంది, ఎందుకంటే ఈయన చదువులతో మాట్లాడతాడు. ఈ లెక్కింది అంటుండే, నీ లెక్కిందో నేను చూసుకుంటాను మనసులు అనుకున్నా. హార్డ్పోని ఇక మెల్లగా చదువుకుని మొదలుపెట్టిన. ఇక హైదరాబాద్కి వచ్చిన, హైదరాబాద్కి వచ్చినాక ఇక నేను మళ్ళీ పాస్ అయినా కదా, డిగ్రీ పాస్ అయినా నేను ఎంఏ చేస్తా. అంటే వస్తుంది నీకు ఉస్మానియా, నీకు ఎప్పుడు రావాలి? డిగ్రీ కాలేజ్ చదువుకున్నలోకి వస్తుంది, నీకు రాదన్నాడు. సరే బిడ్డా రాదన్నావు కదా, రాదు కాబట్టి మనం చిన్నప్పటి నుంచి రాదన్నది అనేది చూసుకున్నది. దాన్ని మనం ఎట్లా రాదు చూస్తా అనుకున్న, ఎంట్రన్స్ రాసిన, సీట్ తెచ్చుకున్నా, కాలేజీలో సీట్ సంపాదించుకున్నా, ఇవన్నీ చదవలేదు కదా. ఎంఏలో రోజు కాలేజ్ పోయినా, 8 గంటలకు కాలేజ్ పోయి 2 సంవత్సరాలు ఎంఏ చదివినా. ఆ కాలేజ్ లైఫ్ అప్పుడు చేసిన అనుకోరాదు. ఇక అంటే పెళ్ళి అయిందని నేను ఒక్కదండి అలా. ఇక అందరు అంతా ఇక చిన్న చిన్న కూరగాయలు అక్క అక్క అనడు, ఇక నేను ఆ పుస్తకం తడేసుకొని పోడు, అక్క నువ్వు ఒక్కదాని ఉన్నావు అన్నట్టు ఇక వాళ్ళతో పోటీ వాడి మళ్ళీ ఎక్కడ ఎంక పోయేది లేదు. మనం అట్లా ఉంటున్నప్పుడే ఇక నాకు ఒక రోజు నేను కూర్చొని ఉన్నాను, నాకు ఒక రోజు బాధ అనిపించి మధ్యరాత్రి వేసి కూర్చున్నా. ఏమైంది నిద్ర వస్తలేదంటే ఏముంది అందరు ఆడవాళ్ళు గింతనే నా జీవితంలో ఇవ్వాలి, వండాలి, తినాలి, మన పిల్లలు మనం కనాలి, వాళ్ళని పెంచాలి, మళ్ళీ వాళ్ళ కోసమే బతకాలి, ఇదే నా జీవితం. నాకు ఎంతో అట్లనో అనిపిస్తుంది అంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు అని నాకేదో ప్రజలకు సంబంధించి ప్రజలనే ఉండాలా, ప్రజలనే చచ్చిపోవాలనిపిస్తుంది. నువ్వు ఇప్పుడు పర్మిషన్ ఇస్తే ఉంటా, లేకపోతే నాకేందో అనిపిస్తుంది నేను వెళ్ళిపోతే ఇంట్లో కంచాన ఇది ఇక మేదిపట్నం ఇంట్లో అనగానే మా ఆయన పరిశాన అయిపోయి అమ్మమ్మ వద్దు తల్లి, నువ్వు ఏం ఇబ్బంది చేసుకున్నావు చేసుకొని, నాకు నా పిల్లలకి ఏమి ఇబ్బంది కాకుండా నువ్వు చదువుకుంటే చదువుకో, నువ్వు ఆర్గనైజేషన్ పని చేసుకుంటా అంటే చేసుకో అంటే అప్పుడు మహిళా హక్కుల పోరాట సమితి అని కూడా ఆర్గనైజేషన్ పెట్టుకొని జనాలలో పోయినాయి. ఇక పోతుంటే కానీ మళ్ళా ఆ పేరు పెట్టుకున్నది తెలియదు మా ఆయనకు, పేపర్లు నా పేరు వచ్చింది తెలియకపోతుంటే మళ్ళీ అటు ఇటు వయసు మళ్ళీ పిల్లలు వచ్చే టైంకి మళ్ళీ ఇంట్లో ఉండాలి నేను. మళ్ళీ అంత పని చేసుకోవడము అంతా నేనే, ఏ టు జెడ్ అనుకోరాదు, ఇక అన్ని చూసుకొని అన్ని చేసుకుంటేనే వచ్చేసి ఆ ఆర్గనైజేషన్ లెవెల్ చేసుకుంటే అప్పుడు సతీష్ చంద్ర కలెక్టర్ ఉండే ఆయన, నేను ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు మేడం మీరు అంటే రాజకీయంలో రావడం చాలా మంచిది, మంచి పని చేసారు, మీరు ఇంకా చాలా ట్రై చేస్తే బాగుంటుంది అని చెప్తే ఇంకా అనుకోకుండా అట్లా ఎంటర్ అయిపోయాను అనుకోరాదు. ఇక ఆడ నుంచి మొదలైందంటే నేను చెప్తున్నా నాకున్న టైంలో
వాల్యుయేషన్ ఇంటర్మీడియట్ చేస్తుంటే స్క్వాడ్గా పోతుంటే ఓపెన్ ఎస్టి క్లాస్ సండే సండే చెప్తుంటే మిగిలిన టైం 5 నిమిషాల పని కూడా ఇక్కడ వేస్ట్ చేయలేదు నేను. మళ్ళీ అంత పిల్లల చదువునే పనినే గిన్నెలనే ఉచ్చులు చుట్టమేనే పోయి చుట్టమేనే, ఎందుకంటే మనకు వచ్చిన బడ్జెట్ కొంచెమే కదా, అంత పనులనే ఏం పెట్టుకుంటాము, ఇంటికి వచ్చిన చుట్టానికి ఏం పెడతాము, మళ్ళీ అప్పు లేకుండా ఎవరిని అడగకుండా బతకాలి. అంత డబ్బు ఉన్నదాని ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మిడిల్ క్లాస్ లైఫ్లో చాలా కష్టాలు పడాలి. ఎందుకంటే మంత్రి ఉన్నప్పుడు బాగా కమ్మించినట్ట కదా, అరే బయట పబ్లిక్ ఎట్లా అంటే అరే పుష్పల దగ్గర పోతే నాయన మంచి పట్టు చీర తీసుకొని పోవాలా లేదంటే బంగారం తీసుకొని పోవాలా పేరు నాకు ఇస్తావు అంతేనా తమ్మి, జరిస్తే ఆడెప్పుడు నాకు ఎన్ని పట్టు చీర ఇచ్చాడు బంగారం ఇచ్చాడో అని అడ్రస్ నాకు పుష్పల్లి దగ్గర పోతే నాయన వద్దురా నాయన ఆమె దగ్గర పోతే భయపడుతున్నారు. పట్టు చీర నీకు ఇంత ముందే చెప్పినాయి, నేను పట్టు చీర నేను పుట్టినప్పటి నుంచే కట్టుకున్నా, పట్టు లంగాలు వేసుకున్నా, మంచి బట్టలు ఆ రోజు నుంచి వేసుకుంటున్నా మా అయ్యమ్మ అమ్మ దగ్గర నుంచి, నేను మంచి నా అమ్మ కూడా మంచి ఎంప్లాయీ మంచి ఉన్నద చీరలే కట్టుకున్నా, బంగారం మా అయ్య పెట్టింది బాగానే ఉండే ఆ బంగారం వేసుకుంటుంది కాబట్టి ఏమని గుంజుకోలే ఎవడ చేయలేదు. మంత్రి పదవి కడుపు పోదన్నాడు. ఇప్పుడు ఏముంది తమ్మి, ఇప్పుడు మనము తెలంగాణలో ముఖ్యంగా దళితులము, మనం అధికారంలో ఉంటే ఆ చూసినోడికి ఏదో, ఎందుకంటే పాపం ఆయన దేవుడు లాంటి వాడు మనకు అంబేద్కర్ ముందు జాగ్రత్త తీసుకొని మాకు ఆ రిజర్వేషన్ పెట్టింది కాబట్టి ఇప్పుడన్నా మనని కనీసం ఆ సీట్లలో కూర్చోబెడతాడు. ఎవరికి ఇష్టం ఉంటుంది మనం ఇప్పుడు కూడా మనం మంచి చీర కట్టుకుంటూ ఓడిస్తారు అనుకున్నావా? చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను ఉట్టుగానే నాకు టికెట్ ఇవ్వలే, ఆయన కూడా ఆయన పుష్పలి అన్నటువంటి పేరుతో ఇవ్వలే, ఆయన ఆ రిజర్వేషన్ ఉంది కాబట్టి ఇచ్చాడు. ఎవడో ఒకటి గెలిచి మరి ఆ రోజు 39 సంవత్సరాల కింద ఎవరో ఒక ఆడమని పెట్టిరట, మళ్ళీ ఒక ఆడమ కూడా టికెట్ ఇవ్వలే. అది మా అత్తగారి ఊరు నుంచి ఇబ్రాహీంపట్నం నుంచి నన్ను అసలు మా ఇబ్రాహీంపట్నంలో నేను పోయి దండరుద్యమంలో పోయి ఇదే చంద్రబాబు నాయుడు గారి మీద నేను తిడతా ఉన్నా ఏబీసీడీ వర్గీకరణ ఇంటెలిజెన్స్లో నా పేరు పోయింది. పోయి అప్పుడు అంతకంటే ముందు 2 సార్లు కూడా వచ్చింది, అప్పుడు కూడా నా దగ్గరకు వచ్చింది. అప్పుడు పిల్లలు చిన్నగుండి ఇక వద్దని మా ఆయన పంపించేసి, ఇక నాకు కూడా అనిపించింది ఇక పిల్లల్ని మన ఎవరు చూసుకోండి లేరు, అత్త లేరు, మామ లేరు, ఎందుకులే అనుకుని వదిలిపించేసిన తర్వాత మళ్ళీ మొన్న వచ్చినప్పుడు అమ్మ నువ్వు రావాలి రాజకీయాలలో అన్నట్టు. నేను ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు కంటే వచ్చి ఆడ తిరుగుతున్నానో, నేను మా ఇబ్రాహీంపట్నం అత్తగారి ఊర్లో గెస్ట్ హౌస్ కాడికి వచ్చేసరికి అప్పటికే ఎలక్షన్లో మంచి క్యాండిడేట్ కోసం అని చూస్తున్నారు ఎవరు, కిషన్ రెడ్డి గారు, దేవేంద్ర గౌడ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వారు చెప్పడం జరిగింది. అప్పుడు మా ఆయన పేరుని తీసుకుపోయారంట, నాకు తెలియదు ఆ సంగతి. మా ఆయనకి ఇద్దాము పిల్లగాడు చదువుకున్న పిల్లగాడు మంచి ఉన్నారు, పేదరికం నుంచి వచ్చినాడు, బాగానే ఉన్నాడు, కానీ బ్యాంక్ ఉద్యోగం ఇలా కాస్తులు పాస్తులు ఏం లేదు అని అనుకుని ఆయన టేబుల్ మీద రెడీగా పెట్టుకున్నాడు అనుకో రాదిగా. నేను ఎప్పుడైతే అదే రాత్రి కూడా నేను సాయంత్రం పోయి ఆ గెస్ట్ హౌస్లో తిడుతున్నానో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్లో ఆయన పోయింది. సరే కానీ ఈయన పక్కన పెట్టింది, ఈ అమ్మాయి ఎవరో కానీ చాలా బాగా మాట్లాడుతుంది, ఎవరు క్యాచ్ చేసినా ఈ పిల్ల బాగుంటుంది, ఈ పిల్ల ఎవరో కనుక్కొని రాకుండా దేవేంద్ర అని నా పేరు ఇచ్చాను. ఈయన నాలుగు కొద్దిమికే రిటర్న్ వచ్చారు, ఆరే నువ్వు మనం ఎవరైతే అనుకున్నామో రామదాస్ అనుకున్నామో గాయన పిల్లమే ఈ పిల్ల, చాలా కథనాక పిల్ల ఉన్నదానా మస్తు ఉన్నది, అలా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇది, వాళ్ళ అమ్మగారు ఇది, ఆ పిల్ల చాలా ధైర్యస్థురాలి పిల్ల, ఆ పిల్ల ఉంటే బాగుంటుంది అంటే అదే నేను కూడా ఆలోచిస్తున్నా, అది అంత నక్సలైట్ ఏరియా ప్లస్ సిపిఎం చాలా స్ట్రాంగ్ బెల్ట్ ఆడ ఆడపిల్ల వరకు సిపిఎం ఉండే ఆడ ఓడగొట్టుడు అంటే అది మామూలు ఓడగొట్టుడు కాదు అసలు. నిజంగా చెప్తున్నా నాకైతే ఆ చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇస్తున్నప్పుడు అందరూ అన్నారు ఏహే నీకు ఎప్పుడు రావాలి టికెట్ అన్నాడు అన్నాడు అన్నా కదా అంటేనే ఉంటారు నా కొడుకులారు అనుకున్నా. నేనైతే మామూలుగా కూడా నేను పెద్దగా ఉరికి నడిచేదాన్ని కాదు, ఎప్పుడైతే టికెట్ నా చేతిలో పడ్డదో దేవుడా నాకు ఇచ్చినావు ఇక ఇదే మోకయ్య నా శక్తి నేను ఉపయోగించుకుంటా అన్న దయ్యం తిరిగినట్టే తిరిగిన చూడు నిజం. ఎట్లా రక్తాలు తిరిగినాయి తమ్మి, రాత్రి 2 గంటలకు కూడా నాకు దివిటీలు పట్టుకొని ఆడని వచ్చింది మాకు మళ్ళా అని చెప్పి మొగోళ్ళకు అందరినీ పక్కన పెట్టి ఆడవాళ్ళంతా ఉట్టి డ్యూటీలు పట్టుకుని రాత్రి 2 గంటల వరకు వెయిట్ చేసారు నా కోసం. అంతమంది ప్రతి ఒక్క ఇంటికి పోయి బుట్టి పెట్టుకుని అమ్మ నేను మీ అక్కని వచ్చినా మీ చెల్లెని వచ్చినా అన్న ఇయ్యని వదినా అని చెప్పి వాళ్ళని లోపల లోపలికి పోయి మాట్లాడము, మన స్టైల్కి వాళ్ళు ఇదైపోవడము, వాళ్ళలో మన మనిషి వచ్చిందన్న ఫీలింగ్ వచ్చింది ఇబ్రాహీంపట్నంలో. వాళ్ళందరూ ఆశీర్వాదంతో నేను గెలవడం జరిగింది. అసలు ఎవడు గెలుస్తానని అనుకోలేదు, ఎందుకంటే ఇప్పుడున్న ఎవరైతే దొంగలు ఉన్నారో కొంతమంది రాజకీయ నాయకులు ప్రతి జిల్లాకు ఒకటే ఉండాలి, ఇక ఇంకొకటి మంత్రి రావద్దు, ఇంకోటి ఎమ్మెల్యే గెలవద్దు, అందుకని ఓడటోళ్ళని తీసుకొచ్చి పెడుతున్నాను. నన్ను కూడా అట్లనే ఓడతారనుకునే తీసుకోపోయారు, కానీ గెలిచినా గెలిచినా ఇబ్రాహీంపట్నం ఏం పని చేయకపోతే పైసలు తిన్నావంట కదా. ఇప్పుడు కూడా చూపిస్తా పాదాలు అంటే కాన్షియస్ మండలాల 5 మండలాల పుష్పక్క వేసిన పనులు రోడ్లు ఉన్నాయి, పుష్పక కట్టిన స్కూల్ బిల్డింగ్లు ఉన్నాయి, పుష్పక కట్టిన మహిళా సంఘాల బిల్డింగ్లు ఉన్నాయి, పుష్పక కట్టిన ట్రాన్స్ఫారంలు ఉన్నాయి, పుష్పక మినిస్టర్ అయిన తర్వాత హాస్టల్ బిల్డింగ్లు కట్టించిన ఎన్ని కావాలో నీకు శాంపిల్ చూపిస్తాపా. అక్క మా నమస్తే అన్న ప్రోగ్రాంలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం అక్క. ఓకే బ్రేక్.
వెల్కమ్ బ్యాక్, నమస్తే అన్న. మరి మీ ఏరియాలో కాలేజీలు కట్టడానికి కమిషన్లు అడిగిన ఉంట కదా నాకు అప్పట్లో. కాలేజీలు కట్టడానికి ఒక కాలేజ్ ఒక ఒక కాలేజ్ వాళ్ళు మన దగ్గరకు వచ్చారు. అప్పుడు కాలేజ్ కొంచెం బాగా ఇచ్చిరండి పైసలు. అది చెప్తున్నాను అని చెప్పని రాదే. అరే నాకు బాధ అనిపి, నిన్ను అంటే నాకు బాధ అనిపించదా? పబ్లిక్ మీకు కోపం వచ్చింది. ఆ మరి ఇప్పుడు ఆ కాలేజ్ 3 లక్షలు అంట ఒక ఆడ కాలేజ్ ఉన్నాడు కదా, ఆడనే ఉన్నాడు ఇబ్రహీంపట్నం. ఆడ ఏమని వచ్చిండు, అమ్మ కాలేజీలు మన దగ్గర పెట్టేయాలి ఇబ్రహీంపట్నంలో, పెట్టిస్తే మీరు ఎమ్మెల్యేగా మీరు వెళ్ళి మంత్రి మన ఎమ్మెల్యే గారుగా మీకు ఒక రిప్రజెంటేషన్ మేము ఇస్తాము చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మీరు కాలేజీని శాంక్షన్ చేపియండి అమ్మ అని. తప్పేముంది? తప్పేం లేదు, తప్పేం లేదు. నాకు అని ఇప్పుడు కూడా చెప్తున్నా కదా, అది ఎవరిదో కాదు, ఆ సెయింట్ కాలేజ్ ఇప్పుడు చెప్తున్నది ఎవరిదైతే ఉందో అది దేవేంద్ర గౌడ్. ప్రపోజల్ పెట్టినందుకు కాలేజీ ఇమ్మనందుకు నువ్వు పైసలు ఇస్తానని, పైసలు ఎట్ట తీసుకుంటా, నేను ఇచ్చిటోడు ఎవడని ఉంటాడు కాలేజీ రాకముందు ఎవడని ఇస్తాడా, పోని ఇయ్యకున్నా పని అలా షేర్ అని పెద్ద పేపర్లు అయితే అప్పుడు ఇంత వచ్చింది వెనకాల చెప్తున్నాగా శాతగానోలేక ఓర్వలేక అలా కడుపులలో మంటలు ఉండి అమ్ము ఇంత తెలివిగాలది ఈ పిల్ల ఇంత మాట్లాడుతుంది ఇంత తెలివి ఉన్నది అనేసి కడుపులు మండిపోయి వాళ్ళకి నిద్ర దాకా ఒక్కడు మందు కొట్టినోడి నిషాగా ఎక్కకపోతున్నానంట, నా గురించి భయపడిపోయినారంట. నేనన్నా మంచిది, మీ అమ్మ ఇట్లనే భయపడిస్తున్నా కదా, అంబేద్కర్ ఏమన్నాడు మమ్మల్ని చదువుకోమన్నాడు, చదువుకున్నా పోరాడమన్నా పోరాడుతున్నా, ఉద్యమించమన్నా ఉద్యమించి వచ్చినా, మా నేను చేసిన తప్పేంది, నా ఎంకకే 100 ఎకరాల పొలం లేదు, ఎవడు నా అయ్యా నాకు అప్పుడు నాకు సాయం చేసినాడు ఎవడు లేదు, నా తెలివి నా ధైర్యంతోనే నేను ఇక్కడ దాకా వచ్చిన. అప్పుడు ఎమ్మెల్యే పైసలు వంచినా? ఒక్క రూపాయి మొన్న కూడా వంచలేదు అమ్మి, ఇప్పుడే వికారాబాద్ మొన్న నాకు టికెట్ ఇచ్చారు, నేను ఒక్కటే చెప్పిన నన్ను అడిగిరు కూడా అక్క సాయంత్రం కూడా చల్లగా తాగాలి, సారబోటు కావాలి, కల్లుబోటు కావాలి, ఏమని అంటే నేను ఒకటే చెప్పిన, చూడయ్యా నా మొగుడు తాగడు నాకు, నేను తాగను నా ఇంట్లో, నా కాందర్ల తెలంగాణలో మనం తాగుతారు అనుకోకుండా మా ఇంట్లో నేనైతే తాగా, కళ్ళు తాగుతారు, కళ్ళు తాగుతారు, అది చచ్చినప్పుడు ఏదో అయినప్పుడు తాగుతారు, అది కూడా చాలా తక్కువ. ఇప్పుడు నీకు పైసలు ఇచ్చి నీకు దాయిపించి ఓటేసుకోవాల్సిన అవసరం నాకు లేదు, నేను గతంలో పని చేసిన ఎంత మంచి పని చేసినా ప్రతి ఊర్లలో పోయి కనుక్కో, నేను చేసిన పనులు అయితే ఉన్నాయి కదా చూడు, చూసి నాకేయి, వేస్తే నీకు పని చేసి పెడతా తప్ప నీకు పైసలు ఇచ్చి నేను ఓటేసుకోవడానిక నాకు అవసరం లేదు, వేస్తే నువ్వు అదృష్టవంతుడి, నీ నియోజకవర్గం మంచిగా ఉంటుంది, నీకు సేవ చేస్తా 24 గంటలు, ఏ లేకపోతే మీరు ఎదురు అదృష్టవంతుడు, నేను మాత్రం ఒక రూపాయి అయితే అమ్మాను, ఓడగొట్టినా నాకు నష్టం లేదు. ఓడగొట్టుడు అంటే ఇక గాలి ఇస్తుంది కదా మీరు, నోట్లు వంచే రోజుకు ఒక 1000 రూపాయల బీరా బిర్యానీ అంటే చూడక అవన్నీ లేవు కదా. ఇప్పుడు లోకాన్ని బట్టి నువ్వు కూడా చేంజ్ కావాలక్క, నువ్వు అవసరం లేదు అమ్మ అట్లా అనుకుంటే నేనేది ఖాళీ కూర్చున్నా, నువ్వన్న ఖాళీగా ఉన్నావేమో, నేను ఎప్పుడు ఖాళీగా ఉంటా, నేను చెప్తాను ఏంటి 6 గంటల నుంచి పొద్దుగాల 6 గంటల నుంచి నా కోసం జనాలు ఉంటారు, తిరిగితేనే ఉంటారు రాత్రి 11 గంటల దాకా మొగం లాగా తిరుగుతాను, కలిసిలో కలుస్తూనే ఉంటారు, వస్తువులు వస్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు, నాకు తెలిసిన సాయం రోజుకు ఒక మంచి పని చేస్తూనే ఉంటాను, అంతే నా పని. ఇంట్లో కూర్చొని పని లేదు పాటలేదు అనుకుంటే నేను కొని పని లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, పొద్దు మీకు పోయి బార్లు బీర్లలో కూర్చుంటారు, ఆడ పని లేడు నాకేందుకు, నేను పొద్దున్న లేస్తా నేను పని చేస్తుంటా, 10 మందికి పనికొచ్చే పనులు చేస్తూనే ఉంటా, ప్రజలు ఏడు ఉండరు ఆడికి పోతుంటా, ఏడు ఏం జరుగుతుందో ఆడికి నేను అటెండెన్స్ ఉంటా, నేను ఎవరికి భయపడా ఎవరికి గులాంగీర్. ఇగో కాతమ్మి నేను ఒకటి అడుగుతా, పుష్పలేక ఇన్ని పార్టీలు మారింది కని పార్టీలు మారింది, ఇప్పుడు ఒక కులం పెద్ద ఆయన వచ్చేసి రాత్రి పోయి వచ్చి ఆడగాని మొగగాని పోతే వాళ్ళకి టికెట్ ఇస్తుంది పైసలు ఇస్తుంది వాళ్ళని గెలిపించుకుందిరి సెంట్రల్ మినిస్టర్ ఇద్దరు, నిన్న అడదాకా ఉండి పచ్చి బూతులు తిట్టిన వాళ్ళకి సెంట్రల్ మినిస్టర్ ఇస్తుంది అన్ని పార్టీలలో. మరి నేను మీరేమో మీరు మాట్లాడేమో మీకు తోకలు ఉండే పైసలు ఉండే కాబట్టి మీకు టికెట్లు ఇస్తారు వాళ్ళు ఇస్తారు, మాకు తోకలు లేవు పైసలు లేవు, మాకున్నది ఏంది మా జాతి అడగమన్నాం, అడుగుతాము మాట్లాడతాము మా తెలియదు, మరి మాకెందుకు ఇయ్యారు మమ్మల్ని ఎందుకు అడుగుతారు, నువ్వు 100 పార్టీలు మాట్లాడతావు, నువ్వు ఒకటే ఇంట్లుంటావు, నీ ఇంట్లో తమ్ముడు ఒక పార్టీ ఉంటుంది, అక్కొక పార్టీ ఉంటుంది, అయ్యో పార్టీ ఉంటుంది, ఇన్ని రకాలుగా 4 ఉంటాయి, 4 పార్టీలు ఉంటావు, మరి నా జాతి ఎందుకు ఉండాలి, నేను ఒక్కనికే ఉండి మీ నీతి జాతి కట్టుబడి ఉండాలి, రా నీ కొలువు మంచిగా వస్తాను, నువ్వు ఒక కొలువు చూసుకోవా, ఇప్పుడు నీకు వేరే దగ్గర ఆఫర్ వస్తాను, ఎందుకంటే మాది కూడా అంతే, మాకోసం మాకేం పైసలు అవసరం లేదు, తిండే అవసరం లేదు, నన్ను ఎవడగొట్టి వేసేసుకుని వండుకుంటాను నేను మంచిగా, నా కొడుకు ఇచ్చిందా నా మగుడు ఇచ్చిందా ముద్ద ఇంతా పండుకుంటా, నన్ను ఎవడ కొట్టుండు, నేను ఈ ఎండలలో పోయి ఇంత కష్టపడి తిరగాల్సిన అవసరం నాకేముంది, ఒక మంచి పని దేవుడు మనకు తెలివిచ్చుండు, నాకు కోసం పని చేయాలి, నేను ఓడిపోయినా ఇంట్లో కూర్చుంటే ఇంకా రేపొద్దున ఆడవాళ్ళు వస్తారా, ఇంకా రాజకీయాలు రావాలా, పిల్లలు రావాలా, రావాలి కాబట్టి నా సంతలు ఇంట్లో కూర్చోవద్దు, ఇంట్లో కూర్చోవని ఎవడని చెప్పిండు అనుకో, నేను అని కానీ ఊగను ఊక్కొని ఆడమే కదా, నువ్వు 9 గంటలకైనా పొద్దుగాల నువ్వు పని ఏం చేసుకున్నా సరే జల్దీ ఇంటికి రా అంటే ఎందుకు వస్తానే, అదే మీ రాజకీయంలో ఎమ్మెల్యే రాత్రి వస్తాడు పొద్దున్న ఉంటాడు పబ్బు పోతాడు కబ్బు పోతాడు ఇంకొద్దరు పార్టీకి పోతాడు, అని ఎందుకు అడగవు, మేము పార్టీలు చేయము పబ్బులకు పోము కిప్పులకు పోము,
పోయేది పనికే పోతాను. మరి ఇక్కడ పోగొట్టుకునేది పొందాలంటే ప్రజలను మనం ఉండాలా? ఉండాలి ఉండాలి. పిలిచి ఎవడిస్తాడు మనకి? మన దగ్గర పైసలు లేకపోయా తోకలు లేకపోయా మరి ఎవరికైనా మన తెలివి చూసాగానే ఆడు కార్పులం మండే. మరి మన ప్రజలకు పోయి పని చేసుకుంటే ప్రజలు మనకి ఇప్పటికైనా తెలివి చేసుకుని అయ్యా ఇసిన వాళ్ళకి టికెట్ ఇవ్వని ఎవరైనా అడిగేటోళ్ళు ఉన్నారా? నాకు నచ్చింది నేను చేసుకుంటా పోతా, ఏ పార్టీకి పోతే నీకెందుకు రావయ్? నువ్వు పోతాడు 100 మార్కులు, నీ అయ్యే జాగిరి కాదు కదా. నీకు మొత్తం ఎన్ని పార్టీలు మారినాకను? ఎన్ని మారినా అంటే ఇప్పటికైతే టీడీపీలో నాకు టికెట్ ఇచ్చిస్తాం. ఎందుకు మారిని చెప్తా? టికెట్ ఇచ్చినాక ఒక మంత్రిని చేసినాక నాకు టికెట్ ఇవ్వకుంటే నన్ను ఇన్సల్ట్ చేసినా? ఇన్సల్టే మరి ఇజ్జత్ ఇచ్చినట్టే మళ్ళీ అట్లాంటప్పుడు నేను అడగసం ఉండాలి. అయినా కూడా కన్విన్సింగ్ చేసిన చేసి ఉన్నా. ఉన్నాక ఒక ఏడాది గమ్మున ఉన్నాక ఇదే కేసీఆర్ సార్ నాకు ఫోన్ చేసిండు, సెలే రా నువ్వు రావాలి ఉద్యమంలో పని చేయాలి రావాలన్నాడు. అన్నా నాకు పని వస్తాను. వచ్చినాక ఒక 2 రోజులు ముందుగానే మాట్లాడిండు, తర్వాత పనిలే పాటలే. ఇక ఆ ఉద్యమం ఎక్కడ ఉందో అదేముందో నేనైనా ఉట్టి కూర్చున్నాడు నా వల్ల కాదు. పని ఇస్తే చేస్తా, నువ్వు పని లేని కాడ పని అప్పచెప్పకుండా నువ్వు గీ పని చేయాలంటే నాతోడు కాదు రా భయ్య అనుకో. చూసినా చూసినా నాకు ఆలోచన వచ్చినట్టు మళ్ళీ అక్కడ నుంచి పక్క నుంచి నేను న్యూడల్ ఉండలేను కదా, కాబట్టి అక్కడ నుంచి వేరే పార్టీకి వెళ్ళిపోయినా. అప్పుడు కూడా నేను వెళ్ళలే. అప్పుడు మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళేసి కాంగ్రెస్ లో పోయి ఒక బై ఎలక్షన్స్ లా ఇదే డీకేఆర్ అనే వాళ్ళ నాన్న చంపేసి ఉండే ఆడపోయి ఇండిపెండెంట్ చేసిన వేసినప్పుడు నేను ఎమ్మెల్యేగా మంత్రిగా కొత్తగా వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు నన్ను ఫస్ట్ మొదటిగా క్వశ్చన్ వేసి ఈ అమ్మాయికి చదువురా ఈ అమ్మాయికి షాన్ ఏమున్నాడు అంటున్నారు అని క్వశ్చన్ ఆయననే వేసింది. వేసినప్పుడు హౌస్ అంతా లేచి ఇదే చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి కూడా లేచి బెంచ్కి ఇట్లా చప్పట్లు కొట్టారు. అరే కథనా కాన్సర్ చెప్పింది పిల్ల తెలియగలది డైనమిక్ అని. మరి అప్పుడే ఆ కాంగ్రెస్ పార్టీలో నేను పోయి ఇండిపెండెంట్ గా చేసిందంటే నా ధైర్యం ఎంత మెచ్చుకోవాలి. మరి పోయి పోతున్నప్పుడు అప్పుడు ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉండి ఈ పిల్లను అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నన్ను క్వశ్చన్ వేసిండు ఆయన ఏమని, నీకు ఒక ఎస్సీలకు సంబంధించిన రిజర్వేషన్ సంబంధించిన ఒక క్వశ్చన్ ఉంది అది ఎప్పుడు పోస్ట్ పోన్ అవుతున్నాడు. అయితే మా జాతి వాళ్ళు వచ్చారా అక్క ప్రభుత్వం తరఫు నుంచి నువ్వు ఒకసారి చెప్పిస్తే మనకు మన పోరాటాలు కొడుగులు వస్తాయి, ఈ క్వశ్చన్ వాయిదా వేయకుండా మీరు రిక్వెస్ట్ చేసుకున్నాను. నేను హౌస్ లో వచ్చి కూర్చున్నా, మంత్రిగా మొదటి క్వశ్చన్ వేస్తున్నాడు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీ. అయితే ఆయన ఏం చేశాడు అక్కడ నుంచి చూసాను, అప్పుడే మీడియా వచ్చింది అప్పుడే ఛానల్స్ లోపల పెట్టింది. అయితే ఆయన అక్కడ నుంచి చూసాను ఒక చిట్టి రాసి పంపించాడు, మీరు మంత్రి గారు ప్రిపేర్ అయి ఉన్నారా లేదా పోస్ట్ పోన్ చేసుకోండి. వారు నీ అమ్మ వద్దు అని నేను ఇట్లా అన్నాను అనుకో, కెమెరాలు ఎప్పుడు నేను ఇట్లా అనుకో రాంగ్ సిగ్నల్ పోతుంది అంత పెద్ద అని కానీ ఉండు అని చెప్పేసి నేనే ఆయన పక్కన పోతున్నాయి. ఆ పోయినా కాదు పంచాయతీ పెట్టిరంట, ఏం పంచాయతీ అనుకున్నావు? నేను పోయి ఆయన అడిగినా సార్ నేను మీరు వాయిదా వేసుకోమన్నారు క్వశ్చన్ వేయకండి సార్ అడగండి నేను ప్రిపేర్ అయి ఉన్నాను అని గీ ముచ్చట్టే నేను మాట్లాడింది. ఇక అన్ని టీవీలు అవి చూపించినాయి రాజశేఖర రెడ్డి పక్కన కూర్చుంది పుష్పలీల. ఇక మంత్రిపాదు దిగి ఆయన ఒకడు అన్నాడంట, అట్టట్ట కూర్చుంటుంది ఆమె ఎక్స్ప్లెనేషన్ అడగమన్నాడట. ఇక ఈ లోపల రాజశేఖర రెడ్డి గారికి ఆ విషయం తెలిసి ఇదే ఆడవులతోటి ఇదే దళితులతోటి వచ్చిన ఆయన కూర్చొని మాట్లాడటం ఆయన వచ్చి మాట్లాడటం తప్పులేదు, కానీ ఆ పిల్ల ఆడపిల్ల వచ్చి మాట్లాడగానే గిట్ల మాట్లాడతాడు. ఆ పిల్లని మన పార్టీకి సపోర్ట్ చేద్దాము, ఆ పిల్ల చాలా డైనమిక్ ఉంది అని అనట. ఇక అది అట్లా అయిపోయింది కదా, ఆడికే ఉండిపోయింది కదా, నన్ను వీకేయలేదు. తర్వాత మనసులో అన్ని పెట్టుకుని అన్ని దుష్టశక్తులు అంతా నా వెనకాల పడ్డాగా ఆగి నా జాతరలు కూడా నా వెనకాల పడ్డారు. అప్ప సీనియర్లు కూడా ఇంత చిన్న పోరికి తీసుకో ఇంత పెద్ద పోటీ పోలేలు ఇస్తావా సపోర్ట్ చేయాలి కానీ అర్థం కాదు. ఆ పెట్టి 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 పెట్టగానే ఆయన పాపం ఆయన పరిశాన్ అయిపోయి అమ్మా నేను తీసేది నాకు ఇష్టం లేదు కొన్ని రోజులు నేను చెప్పినట్టు అని పాపం ఆయన నన్ను అన్నాడు రాజశేఖర రెడ్డి గారు. కాక ముందు చంద్రబాబు నాయుడు కూడా అన్నాడు అన్నమాట, అమ్మా నీ దగ్గర చాలా అదృష్టవంతురాలు, ఇంత తెలివి ఉంది, ఇంత ధైర్యం ఉంది, ఈ జాతిలో నువ్వు చాలా గొప్పదానివి. సరే నాకు కూడా ఇన్ని కష్టాలు పడి నేను వచ్చిన, ఇంత టైం బాగలేదు, కొద్దిగా నాకు సర్దుకొని ఉంటే నీకు హెల్ప్ చేస్తానమ్మా అని కూడా పాపం ఆయన మాట చెప్పింది. కానీ ఎప్పుడైతే మనం ఆడ ఉందామన్నా కూడా ఉండనీయకుండా కింద మంట పెట్టి పుల్లలు పెట్టి ఇక పొద్దున్న లేస్తాం మన వెనకాల ఇంటికాడ కాపలు కుక్కలాగా పొద్దున్నేస్తే నా ఇంటికాడ కాప కుక్కలే. సివిల్ డ్రెస్ అలా కార్యకర్తలను పెడుతుండే మనుషుల్ని పెడుతుండే ఏమన్నా ముట్టిగానే తీసుకపోవాలో చెప్పాలి. ఇక చెప్తా ఉంటే చెప్పులు జనరల్గా మొగోలు వినకూడదు చెప్పుడు మాటలు, మరి అది ఎట్లున్నారో ఏమో కాదు, మరి ఇన్నారు ఇనడమే కాకుండా పోయి చంద్రబాబు నాయుడుకి 10 సార్లు చెప్పి ఆయన బేరే తినేసి ఇక దీనగానే పాపం ఆయన బాధపడలేక సరే అమ్మ నువ్వు అప్పుడు కూడా ఇది నీ క్యాబినెట్ ర్యాంక్ అని అది కూడా నాకు ఇచ్చాడు. ఇక ఇదంతా మనసులో పెట్టుకున్నాక నేను ఆడ బై ఎలక్షన్ వేసిన తర్వాత ఆయన విఠలరావు అని ఎంపీ గారితో చెప్పించి నన్ను పార్టీలో వినిపించుకుని నేను అన్న సార్ ఇప్పటివరకు నన్ను అందరూ మోసం చేసి దళితురాలని ఇంత 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 పోరాడి నేను వచ్చిందానికి నాకు ఒక టికెట్ ఇవ్వకుండా అక్కడ అవమాన పరిస్థితి, మళ్ళీ ఈడ నువ్వు రమ్మంటున్నావు, మళ్ళీ నేను నమ్ముకొని వచ్చినాక నువ్వు అట్లా చేయను గ్యారంటీ అంటే ఆయన అన్నాడు నువ్వు రా అన్నాడు.
కానీ ఆడికి వచ్చినాక వచ్చేదాకా ఒక పార్శానండి, వచ్చినాక ఇంకా కథ వేరేనే ఉంది, మళ్ళీ అవే కథలైన అంతేనా. ఇక సరే అట్లనే ఇచ్చినా ఇవ్వకపోయినా సరే తీయాలనుకున్న పాపం ఆయన కూడా మస్తు ప్రయత్నం చేసింది, కానీ ఇక ఆయనకు కొన్ని సెంటిమెంట్లు ఉన్నాయి కదా, ఆ సెంటిమెంట్లలో పాపం ఆయన కొన్ని చేయలేకపోయినా నానే సత్యం మొదలు పాపం స్వయంగా నాతో చెప్పండి సత్యలో కానున్నాడు. ఇక లేకపోతే నాకు మేయర్ వస్తుండే ఆ అవకాశం పోయింది నాకు. ఇక పోయినాక సరిగా ఎందుకు లేక పార్టీలో పనిచేసుకుని పోదాం అనుకుంటా పోతూ అధికార ప్రతినిధి చేసుకుంటా పార్టీలు 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఒక్క ఛానల్ కూడా లేకుండా నేను లేని ఛానలే లేదు. అట్లా ఫైట్ చేస్తే ఆఖరికి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ టికెట్లు కడిగి రాగానే మళ్ళీ మనల్ని పక్కన పెట్టేసి అంటే మనం పిచ్చుకోగలం. ఇక మనం వాడుకోవాలా అవతల వాడేయాలి, పోస్టులు మాత్రం వచ్చేసరికి అలా ముందు ఉండాలి. మళ్ళీ వీళ్ళ పెద్దవాళ్ళంతా మళ్ళీ పైన వెళ్ళి మా దగ్గర ఇక అదే జరిగింది. అదే జరగకుండా నీ అమ్మ ఏదిపోయినా గీదే కాస్తున్నదా నాయన అనుకున్నా. ఈ లోపల అక్కడ ఢిల్లీలో అమ్మాయిని రేప్ చేసిన సంఘటన కానివ్వండి చూడగానే నాకు కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే ఆడ స్వయంగా ముఖ్యమంత్రి ఉన్నది శీలా దీక్షిత్ అమ్మ, ఆమె ఏమంటుంది నా బిడ్డ కూడా ఏమైనా కూడా నేనేం చేసుకోవడం పరిస్థితి ఉందా అని ఆమె చెప్పే. నీ అమ్మ నేను అది చూసిన ఆ రోజు నేషనల్ కవరేజ్ ఇచ్చిన నేను, అది టీవీలలో వచ్చింది, హిందీలో వచ్చి మాట్లాడేసాను. నీ అమ్మ ఇంత మంచిగా ఉండి నేను ఎన్ని రోజులు సేవ చేస్తే ఆమె ముఖ్యమంత్రి ఉండి ఆమె బిడ్డకి ఆమె ఏం చేసుకోవాలని అంటున్నప్పుడు మనం ఈ పనులుండి ఈ పార్టీలుండి ఏం ముద్రించాలి అనుకొని అప్పుడు ఆలోచన చేసి అప్పుడే బీజేపీ నాగమన్న చేరుతున్నాడు. అప్పుడే ఇక ఆయనతో పాటు పోయి కిషన్ రెడ్డి సార్ని పోయి కలిసిన కలిస్తే అక్క నువ్వు రా అన్నాడు, పోయిన జాయిన్ అయిపోయినా. ఇలా నా స్వలాభం ఏమన్నది నేను ఎలక్షన్లకు ముందు పోయినా, ఎలక్షన్ కంటే ముందే పోయినా కదా నేను ఏమైనా టికెట్ అడిగినా ఎవడన్నా, లేకపోతే అప్పుడు చంద్రబాబు నాయుడు అడిగితే ఏమైనా ఇచ్చింది నా పబ్లిక్ లో, లేకపోతే టీఆర్ఎస్ లో పోయినా కూడా ఆయన ఏమైనా అన్నానా. నేను నన్ను వాళ్ళు ఉపయోగించుకోవడం వాళ్ళ దురదృష్టం అంతే. కానీ అదే మళ్ళీ బీజేపీ నాకు పాపం వచ్చినాక రాగానే నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. సరే ఆ టికెట్ ఇచ్చినాను, కష్టపడదాం అనుకుంటున్నాను, కొంత సమయం తీసుకొని మళ్ళీ కొంచెం తిరగాలి. ఇక తిరగకపోతే ఎట్లుంటుంది అంటే ఆడ టీఆర్ఎస్ హావా పుల్లు నడుస్తుంది కాబట్టి ప్రజలకు మనం ఏందో తెలుసు. ఇక ప్రజలలో ఉండాలంటే కొంత టైం తీసుకుందాం అనుకున్నా. ఇక జర ఉండదు కదా అమ్మ, ఇక ఇంట్లో సంసారాలు కథలు కాన్పులు గీన్పులు అన్నీ అమ్మ మళ్ళీ అమ్మ క్యారెక్టర్ తీయాలి కదా. అక్క మా నమస్తే అన్న ప్రోగ్రాంలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం అక్క. ఓకే బ్రేక్. వెల్కమ్ బ్యాక్, నమస్తే అన్న. ప్రస్తుతానికి బీజేపీలో బీజేపీలో అధికార ప్రతినిధి ఇప్పుడు బీజేపీలో నిన్ను చూసి అధికార ప్రతినిధి ఇయ్యలేక నీ నోరు చూసి ఇచ్చిరాలు బాగా తిడతావు అని చెప్పి నాకు కనబడ్డది ప్రజలకు కనబడుతుంది అదే కాబట్టి ఇది తప్పు జరుగుతుంది ఇట్లా ఉన్నది ఇట్లా చేద్దామని అంట. అది ప్రజల నుంచి వచ్చిన మాట నేను మాట్లాడతా కాబట్టి వాళ్ళు నన్ను లైక్ డైరెక్ట్ కలబట్టి నాకు ఇన్ని నిజాలు తెలిసి లేకపోతే నీ మీద భూ కబ్జాలు కాలేజీల దగ్గర పైసలు వసూళ్ళు కార్ల దందాలు ఇన్ని పెట్టిన నీ మీద ఇన్ని మంది ఇంతమంది అన్నీ ఆ కార్లు దాంట్లో నన్ను దేవతలాగా ముక్కుతారు. అమ్మా నీ వల్లనే మాకు ఈ రోజు వచ్చింది అని దత్తన్న కూడా ఉన్నాడు సెంట్రల్ మినిస్టర్, మేము అందరం చేసిన ఆ స్కీమ్ వరకే నాకు తెలుసు. తిన్న ఎవడు తిన్నాడో ఏ దొంగ తిన్నారో తిన్నోళ్ళు మంచిగా ఉన్నారు. నువ్వు బలమైన కదా బలమైన పోస్ట్ బాయ్ ఏది ఏముందక్క ఇప్పుడు ఇప్పుడు కొట్టిన తర్వాత సారీ చెప్తే ఎట్లుంటది మంత్రి పదవి చూసినాక ఎన్ని సేమ్ రావని చెప్పు కదా. నన్ను కొట్టినోళ్ళు ఎవరు బాగుపడలేదు ఇప్పుడు నన్ను నేను తెలుగుదేశం అందుకని చంద్రబాబు ఓడిపోయినాడు. ఏడ్చుకుంటూ వచ్చిన నేను ఆ రోజు పొద్దున్న నుంచి పచ్చి మంచి కూడా తీసుకోలేదు మాటిని ఒక దళితరానికి నువ్వు సిద్దిపేట టికెట్ అనౌన్స్ చేసినావు మళ్ళీ నువ్వు ఎట్లా క్యాన్సిల్ చేసినావు నా అలాంటి దాంట్లో ఉసురు మీకు తగులుతుంది. ముఖ్యంగా నేను ఏడవని ఏడవను, నేను ఏడిచిన నేను ఉంటేనే నీ పార్టీ ఉంటుంది నా పార్టీ పోయింది. నేను బయటకు పోయినా పోయింది అంటే కాంగ్రెస్ ఉన్నా కాంగ్రెస్ నేను ఎన్ని రోజులు ఉన్నానో అధికారంలో వచ్చింది మళ్ళీ కాంగ్రెస్ బయటకు వచ్చినా పోయింది. గౌరవిస్తున్నారని ఇప్పటిదాకా నమ్ముతున్నా. ఎందుకంటే పెద్దోళ్ళు శాస్త్రం చెప్పారు ఎక్కడైనా గానీ ఆడబిడ్డ కన్నుల నీళ్ళు రావద్దు, ఎవరు బాధ పెట్టదు, ఎవరినైతే బాధ పెడతారో అక్కడ ఏది కూడా బాగుండదు, దేవతలు ఏడుస్తారంట శపిస్తారట కదా. అట్లనే ఇయ్యల పుష్పలీల అంటూ నీకు కోట్లు పెట్టినా కూడా నీకు దొరకదు మంచి. నేను ఇంత కష్టపడి ఇంత మంచి చేస్తుంటే టికెట్ల కాడికి వస్తారు నీకు ఎన్ని ఉన్నాయమ్మా, మరి ఎన్ని ఉన్నాయంటే నువ్వు నాకేం దయ ఇచ్చేది, నేనే ఒక పార్టీ పెట్టుకుంటాను. దయచేసి అక్క నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు దయచేసి ఏడవకు, ఎందుకంటే నరేంద్ర మోడీ పోయిపోతాడేమో
మన నేర్పిస్తే మళ్ళీ గవర్నమెంట్ పడిపోతుంది. నేను బీజేపీలో విషయం నేను ఏమంటున్నా, అదే నన్ను గౌరవించి నాతో మంచిగా ఉంటే అన్ని బాగుంటాయి. నన్ను నేర్పియాలి, నన్ను పరేషాన్ చేయాలి, నన్ను కుర్చీ లేకుండా చేయాలి. ఆ రోజు అంబేద్కర్ అవమానపరిచిండ్రు, అట్లనే ఇప్పుడు కూడా జాతికి అవమానాలు పడుతున్నాయి. అట్లానే ఓడిపోయి ఎంత పోతుందేమో అని వాళ్ళు చూస్తున్నారు. నేను ఎప్పుడు పోవాలి బుడ్డ? వాళ్ళు కొంతమంది ఏమన్నా తెలుసా, నన్ను పుష్పలి ఇలా గాలిలోకి వచ్చింది, గాలిలో పోయిందన్నారు. నేనేమన్నా తెలుసా, అరే బిడ్డ నేను పోను, మీ అందరు గాలి చేయడానికన్నా నేను రాజకీయాలు ఉంటాను. అట్లనే ఇప్పుడు రాజకీయాల్లో మొగోళ్ళగా ఉన్నావు ఉంటా, అన్ని పార్టీలలో ఉంటున్నా. ఇప్పటి వరకు నాతో పాటు రాజకీయాలు చేసిన ఒక్కరు కూడా ఆడవాళ్ళు కనబడతలేదు. అన్ని పార్టీలో ఉంటాయి, బీజేపీ వేరే పార్టీలకు పోతాయి. అన్ని పార్టీలు కాదా, మీ బీజేపీ పార్టీ ఇప్పుడు ఉన్నా, పార్టీ నాకు టికెట్ ఇచ్చిందని చెప్పినా కదా. నరేంద్ర మోడీ గారు కూడా మంచి ఆయన కాబట్టి, పెద్ద ఆయన జర మనలాగా జాతి బీసీ మనిషి కాబట్టి జర మంచి మంచి ఆలోచనలు ఉన్నాయి కాబట్టి. మరి ఆయన కూడా ప్రధానమంత్రి కాకముందే నేను వచ్చిన, ఆయన ప్రధానమంత్రి అయ్యిండు, మంచి పరిపాలన జరుగుతుంది అనుకుంటున్నాం. ఇక ఈ పనులలో మంచి మంచి కార్యక్రమాలు ఎవరుంటే అక్కడ మనం చేసే పని ఉంటుంది. మంచి లేని కలవాయి మనం ఎంత పని చేసినా ఏమవుతుంది కదా. అందుకని నాడు లేదు, ఇప్పుడు మంచినే ఉన్నాయడా. మా కిషన్ రెడ్డి అన్న బాగానే ఉన్నాడు, అమిత్ షా గారు బాగానే పనిచేస్తున్నారు, క్యాడర్ కూడా మంచిగా పనిచేస్తుంది. ఇక పుష్పలీలకు అవసరం ఉంది, అధికార ప్రతినిధి కూడా బాగా పనిచేస్తుంది, పుష్పలీల బాగా మాట్లాడుతుంది, మాట్లాడుతూనే ఉంటాయి కదా. ఓకే అక్క, నమస్కారం, కలుస్తా అక్క. ఓకే వివర్స్, ఇంతవరకు మా ప్రోగ్రామ్ చూసి మీరు బాగా ఎంజాయ్ చేశారు కదా. నెక్స్ట్ వీక్ మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. మీ దాసన్న, నమస్తే అన్నా.